జగనన్న విద్యా కానుకలో భాగంగా కర్నూల్ డోన్ ఎంపీడీఓ ఆఫీస్ నందు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత సహాయ పరికరాలను అందించారు. సుమారు 45 పరికరాలతో కూడిన కిట్ను అందించారు. వీటి విలువ సుమారుగా 3 లక్షలకు పైగా ఉంటుందని, వీటిని మానసిక వ్యాధితో ఉన్న పిల్లలకు అందించడం జరిగిందని ఎంపీడీఓ తెలిపారు. దీనిపై పిల్లల తల్లిదండ్రులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఫిజికలీ ఛాలెంజింగ్ సంబంధించి పరికరాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. ముఖ్యంగా మరి డోన్ మండలంలో దాదాపు ఈరోజు 45 రకాల పరికరాలు ఈ ఫిజికలీ ఛాలెంజింగ్ పీపుల్స్కు పంపిణీ చేయడం జరిగినది. ముఖ్యంగా వీల్ చైర్స్ ఒక 14, అదేవిధంగా సిపీ చైర్స్ 10, హీరింగ్ ఎయిడ్స్ 14, రోల్ డక్స్ 7. ఈ విధంగా మరి ఈ బయోదా సెంటర్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ విద్యార్థిని విద్యార్థుల యొక్క వారి యొక్క మానసికమైనటువంటి బలహీనత కావచ్చు, వాటిని మీరు మరోలా భావించకుండా వారికి మానసిక స్థైర్యాన్ని ఇచ్చే విధంగా మీరు కృషి చేయాలి. ముఖ్యంగా ఈ ప్రభుత్వము దాదాపుగా 3 లక్షల విలువ చేసేటువంటి పరికరాలను పంపిణీ చేసింది. మరి ముఖ్యంగా మరి ఆ ట్రైసైకిల్స్ ద్వారా పిల్లలకు మేము బరువు కాకుండా వాళ్ళని మరి ఎక్కడికైనా తీసుకోలేనటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పిల్లలు పాఠశాలలో కూడా చదువుతున్నారు. మరి వారికి సంబంధించి 15,000 రూపాయల అమ్మఒడి పథకం కూడా మరి వారికి వర్తించింది, వారికి అమౌంట్ కూడా పడింది. కాబట్టి మీరు వారిని బాగా చూసుకోవాలి. ప్రభుత్వము ఈ ఫిజికలీ ఛాలెంజ్డ్ అంటే విభిన్న ప్రతిభావంతులు అంటారు, మరి వాటికి వారికి మీరు మనోధైర్యం కల్పించే విధంగా ప్రభుత్వం ఈ విధంగా కృషి చేస్తున్నప్పుడు మీరు కూడా తల్లిదండ్రులుగా ఆ బాధ్యత తీసుకోవాలి. మీరు వారి పట్ల మరి మరింత ప్రేమానురాగాలతో వారిని విద్యాభివృద్ధి వైపు కానీ లేదంటే వారి యొక్క మానసిక ఉల్లాసం కలిగించేటువంటి విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. మరి ప్రతి సోమవారం ఇక్కడ బవితా సెంటర్లో ఫిజియోథెరపీ క్యాంపు జరుగుతుంది. మరి రెగ్యులర్గా అక్కడ తీసుకొని రండి. ఇక్కడ మా గతంలో ఈ బవితా సెంటర్లోనే ఒక 5 ఏళ్ల కిందట చదివినటువంటి ఒక అమ్మాయి ఈరోజు 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చదువుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి అవకాశాలను మీరు జారి పెట్టుకోవచ్చు. పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. మరి ఖచ్చితంగా మరి వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలి. ఇందుకు ఒక ఉదాహరణ కూడా నేను చెప్తున్నాను. విజయనగరం జిల్లాలో జాయింట్ కలెక్టర్ గారు మరి సారు బ్లైండ్ మరి ఆ సార్ ఈరోజు జాయింట్ కలెక్టర్ హోదాలో ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మనము ఎటువంటి అధైర్యపడకుండా మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా మీ పిల్లల్ని బాగా చదివించాలి. ఈ ప్రభుత్వము మరి గౌరవ సీఎం గారు మరి పిల్లలకు సంబంధించి విద్యార్థిని విద్యార్థులకు సంబంధించి జగనన్న విద్యా కానుక జగనన్న విద్యా కిట్టు అని చెప్పేసి దాదాపు 9 రకాల ఐటమ్స్ ఉన్నటువంటి కిట్టును కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇందులో నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, షూస్, సాక్స్లు మరి 3 జతల యూనిఫామ్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ పిల్లల్ని రెగ్యులర్గా మరి ఇక్కడ కానీ లేదంటే పాఠశాల కానీ పంపించేసి వారి యొక్క విద్యాభివృద్ధికి మీరందరూ తల్లిదండ్రులు తోడ్పాటు అందించాలని కోరుతున్నాను.